హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కుక్ బుక్. ఇవాళ మన రెసిపీ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ. మామిడికాయతో కనుక ఇలా ఒక్కసారి మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చేశారంటే ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంత బాగుంటుంది కర్రీ. పచ్చి మామిడికాయలు దొరికినప్పుడు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయాల్సిన కర్రీ అండి ఇది. మామిడికాయలో ఉన్న పులుపంతా మనం వేసిన మిగిలిన కూరగాయ ముక్కలన్నింటికీ పట్టి ప్రతి ముక్క తినడానికి సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇందులో వేసిన క్యారెట్ ముక్కల్ని కానీ బంగాళదుంప ముక్కల్ని కానీ వేటిని వదలకుండా తినేస్తారండి, అంత టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. మరి ఎలా చేయాలో చూసేద్దామా. దీనికోసం నేను బంగాళదుంపలు, వంకాయలు, టమాటోలు, ఒక మీడియం సైజ్ మామిడికాయని, ఒక ములక్కాయని కట్ చేసిన ముక్కలు, రెండు పెద్ద క్యారెట్లు, ఒక దోసకాయని తీసుకున్నాను. ఈ కూరగాయలన్నీ కలిపి 1 కేజీ ఉంటాయండి. అంటే 1 కేజీ కూరగాయలకి 1 మామిడికాయ సరిపోతుంది. పాన్లో 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేడి చేసుకుని ఆవాలు, జీలకర్ర చెరొక టీస్పూన్ వేసుకోండి. అవి కొద్దిగా చిటపట్లాడాక 1 ఎండుమిరపకాయని, కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకుని 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని, 2 పచ్చిమిర్చుల్ని సన్నగా నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. చిటికెడు పసుపు కూడా వేసి కలుపుకుని మూత పెట్టేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని బాగా మగ్గనివ్వండి. ఉల్లిపాయ ముక్కలు ఇలా బాగా మగ్గిన తర్వాత కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసిన కూరగాయల్ని వేసుకోండి. అన్ని కూరగాయల్ని కొంచెం పెద్ద పెద్దగానే కట్ చేసుకోవాలి, మరీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయొద్దండి. అలా చేసామంటే కూర మగ్గిన తర్వాత మరీ మెత్తగా పేస్ట్లా అయిపోతాయి, అందుకే ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలు అయితేనే బెటర్. వీటిలోనే రుచికి సరిపడా ఉప్పుని, 1/2 టీ స్పూన్ పసుపుని వేసి కలుపుకుని మూత పెట్టి మగ్గనివ్వండి. మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటేనే ముక్కలన్నీ ఈవెన్గా మగ్గుతాయి. 4-5 నిమిషాల తర్వాత సన్నగా తరిగిన టమాటో ముక్కల్ని వేసుకుని కలిపి మూత పెట్టుకుని మరో 3-4 నిమిషాలు మగ్గించుకోండి. టమాటోలను కూడా మిగిలిన వాటిలా పెద్ద పెద్ద క్యూబ్స్లా కట్ చేసి వేసుకోవచ్చు, కానీ నేను కూరలో గుజ్జు కావాలి కదండి, అందుకనే టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. కూరగాయ ముక్కలన్నీ 80% మగ్గాక ఇలా చెక్కు తీయకుండా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని వేసుకోండి. మామిడికాయ ముక్కని చెక్కుతోనే వేసుకుంటే అది కూరగాయలన్నిటితో పాటు మగ్గి దానికి ఉప్పు కారం అన్నీ పట్టి తినడానికి సూపర్గా ఉంటుందండి. పైగా మామిడికాయ ముక్కలు చాలా త్వరగా మగ్గిపోతాయి కాబట్టి కూరగాయ ముక్కల్ని ఇలా 80% మగ్గిన తర్వాత వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీరు తినే స్పైసీనెస్కి తగ్గట్టు 2-3 టీ స్పూన్ల కారాన్ని వేసుకుని కలిపి మూత పెట్టుకుని మరో 2-3 నిమిషాలు మగ్గనివ్వండి. తర్వాత 1 గ్లాస్ నీళ్ళని పోసుకుని కలిపి మూత పెట్టుకుని 2 నిమిషాల తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరని వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ కూరలో కూరగాయ ముక్కలు వేసిన దగ్గర నుండి స్టవ్ ఆఫ్ చేసే వరకు మంటని మాత్రం లోటు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఈ కూరని వేడిగా కన్నా 1 గంట పక్కన పెట్టేసి తర్వాత తింటే సూపర్గా ఉంటుందండి. ఈ కూర కొద్దిగా చల్లారేలోపు ఈ మామిడికాయలో ఉన్న పులుపు, బంగాళదుంప, క్యారెట్, ములక్కాయ ముక్కలు వీటన్నింటికి బాగా పట్టి ఆ ముక్కలు మరింత టేస్టీగా ఉంటాయి. ఇది రైస్, రోటీ, చపాతీల్లోకే కాదండి, జొన్న రొట్టెల్లో కూడా సూపర్గా ఉంటుంది. సో మీకు ఎలా అనిపించింది ఈ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ? ఈ సీజన్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో చెప్పండి. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేస్తే మా కొత్త వీడియో నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా మీ వరకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.